నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు షబానా. అన్నామయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రాజంపేట పార్లమెంట్ టీడీపీ ఎంపీ టికెట్ను సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారికి దాదాపు ఖరారు అయిన సందర్భంలో ఎస్ఆర్ సెవెన్ రిపోర్టర్ వల్లూరి మహమ్మద్ షబ్బీర్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారితో ముఖాముఖి ఇంటర్వ్యూ. ఈరోజు టీడీపీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారితో ప్రచారం ఎలా ఏ స్థాయిలో జరుగుతుందో అని తెలుసుకోవడం జరిగింది. ప్రజలకు జరిగిన నష్టాన్ని అన్యాయాన్ని క్లుప్తంగా ప్రచారంలో వివరించి మరియు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హామీలు, దానివల్ల వచ్చే లాభాలను తెలియపరిచి జనాలలో చైతన్యాన్ని పెంచి వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ఆయన తెలియపరిచారు. పార్టీ అధికారంగా తెలియపరిచిన వెంటనే ప్రచారశీలన వేగంగా మొదలు పెడతామని ఆయన తెలియపరిచారు. సీనియర్ కార్యకర్తలు మరియు సీనియర్ టీడీపీ నాయకుల సలహాల మేరకు ప్రచారాన్ని విజయవంతం చేసి గెలుపు వైపు నిలుస్తామని తెలియపరిచారు. అభ్యర్థి టికెట్ మీకు ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ ఖరారు కూడా అయిపోయింది సార్. ప్రచారం ఎలా స్టార్ట్ చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను అందరినీ సమన్వయం చేసుకొని ప్రతి నియోజకవర్గంలో పార్టీ త్వరలో ఎమ్మెల్యే అభ్యర్థులను నిర్ణయం చేస్తుంది. వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళ సలహాల మేరకు పార్టీ సీనియర్ నాయకులు పార్టీ కోసరం ఎన్నో త్యాగాలు చేసిన కార్యకర్తలు వాళ్ళందరి సలహాల మేరకు ప్రజల మద్దతు కోరేందుకు అతి త్వరలోనే ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నాం. దాని ప్రకారంగా మేము ప్రజల్లోకి పోయి పార్టీ గత పరిపాలనలో పార్టీ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం చేస్తూ ఉండే ప్రజా వ్యతిరేక విధానాలను వివరించి తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలకు చాటి చెప్పే ప్రయత్నం చేసి ప్రజలను మా వైపు తిప్పుకొని మంచి పరిపాలన అందించడానికి కృషి చేస్తాం. సార్, ఇప్పుడు మనం ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రచారానికి క్యాన్వాయ్ బండ్లు తెప్పించారు, అలా మీరేమన్నా సార్? మేము సాధారణ ప్రజలతో కలిసి, సాధారణ కార్యకర్తలతో కలిసి ప్రచారం చేస్తాం. ఆ డేట్ ఏమైనా ఫిక్స్ అయిందా సార్? ప్రచారం డేటు అంటే ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ? ప్రచారము ఆల్రెడీ అందరినీ కలుసుకుంటా పోతూ ఉన్నాం. అఫీషియల్గా ప్రచారానికి పార్టీ అధికారికంగా ప్రకటించిన వెంటనే మొదలు పెట్టేస్తాం. థ్యాంక్ యూ సార్.